అర్జున అరుపేంటి? అర్జునికి బాగా కడుపు నొప్పిగా ఉందంటున్నానా? ఏం చేయాలో అర్థం కావట్లేదు. అలాగా చే భాగ్యం. ఏమ భాగ్యం భాగ్యం చే భాగ్యం. ఏంటయ్యా పాపం అర్జునికి కడుపు నొప్పిగా ఉందిట, బాధపడుతోంది, ఏడుస్తోంది. అంత వినపడుతూనే ఉందిలే. పెళ్లిలో అది ఇది కనపడి చెత్తంతా తినుంటుంది, అందుకే అజీత్ చేసి కడుపు నొప్పి వచ్చి ఉంటుంది. అదే తగ్గుతుందిలే, నువ్వు వెళ్ళి పడుకోపో. పాపం అమ్మ అక్కడ ఏం తినలేదే, నేను చూశానుగా. అరే కడుపుతో ఉన్న ఆడపిల్ల కడుపు నొప్పితో అలా బాధపడుతూ అల్లాడుతుంటే నువ్వు అలా మాట్లాడతావేంటే? చెయ్ ఏదో సలహా చెప్పవే. నేనేమన్నా డాక్టర్ నా సలహాలు ఇవ్వడానికి? ఇంతకు ముందు కడుపులో నొప్పి వస్తే డాక్టర్ దగ్గర తీసుకెళ్లారుగా, ఇప్పుడు అలాగే తీసుకెళ్ళమను. నన్ను అడగడం ఎందుకు? అరుపులు ఏమైంది? అదిగో అక్కడ ఆవిడ గారి కడుపు నొప్పి వచ్చిందంట, ఇక్కడ ఈయన గారు విలవిల్లా ఆడిపోతున్నారు. ఇష్టమైన కోడలు, కడుపు మార్చిన కోడలు కదా. ఏంటి వదిన కడుపు నొప్ప? అవునమ్మా, మీ వదిన కడుపు నొప్పిగా ఉంది, బాధపడుతోంది. చేయ్ భాగ్యం చేయ్, బాగుండదే, నువ్వు కూడా రావే రావే. చేయ్ చేయ్ లేవే లే. అమ్మా ఏంటి? అర్చన కొంచెం మంచి నీళ్ళు తాగ. అర్చన గోపి భాగ్యం వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళమంటోందిరా, శివకు ఫోన్ చేసి రమ్మని చెప్పు. అర్జెంట్ గా బయలుదేరి ఇంటికి రా, హాస్పిటల్కి వెళ్ళాలి. అర్చనకి బాగా కడుపు నొప్పిగా ఉందిరా. అర్చన కొంచెం ఊర్చుకో. అర్చన 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 గోపి గోపి అన్నయ్య గోపి భగవంతుడా, రాత్రి చిన్ని కృష్ణుడులా నా కల్లోకి వచ్చావు, తో బుచ్చులాడా, దొంగాటలాడా, మాయమైపోయావు. ఎందుకలా కనిపించి మాయమైపోయావో నాకు అర్థం కాక రాత్రంతా ఆలోచిస్తూనే ఉన్నాను, నిద్ర పట్టలేదు. నాకంతా కలవరంగా ఉందయ్యా. ఆ కలకి అర్థమేంటి స్వామి? నీ లీలలు నాలాంటి దానికి ఏమర్థం అవుతాయి స్వామి? కష్టపడి ఇప్పుడే నా రెండో కూతురు పెళ్లి చేశాను. నేను పడ్డ బాధలన్నీ నీకు తెలుసు. ఇప్పుడు నువ్వు ఇంకే పరీక్షలు పెట్టినా, కష్టం కలిగించినా నేను తట్టుకోలేను స్వామి. నా వాళ్ళందరూ చల్లగా ఉండేట్టు చూడు స్వామి, మమ్మల్ని కాపాడు భగవంతుడా. పొద్దున్నుంచి కుడిక నదురుతోంది, ఎందుకు అర్థం కావడం లేదు. జయంతి జయంతి. అత్తయ్యా, పొద్దున్నుంచి నా కుడికన్ను అదురుతోంది. ఆడవాళ్లకి కుడికన్ను అదిరితే అశుభం అంటారు, నిజమే కదమ్మా?
నాకు అశుభాలు శుభాలు గురించి ఏం తెలుసు అత్తయ్యా? పెద్దవారు తెలిస్తే మీకే తెలియాలి, లేకపోతే మావయ్యకి తెలియాలి. మీరు ఆ విషయం మావయ్యని అడగండి. అది నిజమే. సరే, మీ మావయ్య గారి కాఫీ ఏది? ఇదిగోండి అత్తయ్యా, చక్కెర లేంది. యాండి కాఫీ. యాండి, నాకెందుకో కుడికన్ను పొద్దున్నుంచి ఒకటే అదురుతోంది. ఆడవాళ్ళకి కుడికన్ను, మగవాళ్ళకి ఎడం కన్ను అదిరితే మంచిది కాదంటారు. నాకెందుకో మనసు మనసులో ఉండటం లేదండి. రకరకాల ఆలోచనలు. ఏమైనా చెడ్డవార్త వింటావంటారా? చెడు జరగబోతుందా? చూడు వరలక్ష్మి, ఇలా కన్ను అదరటానికి, కృష్ణుడు ఎదురు రావటానికి రకరకాల కారణాలుంటాయి. అవన్నీ ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు. వాటిని సెంటిమెంట్స్కి, ఛాదస్థానికి ముడిపెట్టి నువ్వు ఇబ్బంది పడి నన్ను ఇబ్బంది పెట్టుకో. మీరు ఎన్నైనా చెప్పండి, నా మనసుకు మాత్రం ఏదో అనిపిస్తూనే ఉంది. పోయినసారి ఇలాగే కొట్టి పారేశారు, అయినా నేను చెప్పినట్టే జరిగింది. మంచి కలొచ్చింది, మంచి విషయం జరిగింది. ఇప్పుడు చెడ్డ కలొచ్చింది. ఏం జరుగుతుందోనని నాకు చాలా భయంగా ఉందండి. అయినా మీతో చెప్పి ఏం ప్రయోజనం లేండి. నేను గుడికెళ్ళి ఆ దేవుడితో చెప్పుకుంటేనన్నా కాస్త ప్రశాంతంగా ఉంటుంది. అవును, గుడికెళితేనే నీ మనసు కుదుటబడుతుంది. వెళ్ళిరా. సరే. అమ్మా అమ్మా, కొంచెం కాఫీ అమ్మా. ఏయ్, చదువుకునే పిల్లవి, ఇంతసేపు నిద్రపోయేది? అమ్మా, ఇవాళ కాలేజీకి సెలవమ్మా, అందుకే ఇంతసేపు నిద్రపోయాను. మీ వదిన కాఫీ పెట్టింది, వెళ్ళి తీసుకో. నేను గుడికెళ్ళొస్తానండి. వదినా వదినా, నా కొంచెం కాఫీ ఇవా. ఆ, తెస్తున్నానమ్మా. ఏంటన్నా ఇది, బంగారం ధర ఇలా పెరుగుతూ పోతుంది? అమ్మా అమ్మా, ప్రియా, అమ్మ ఎక్కడ? అమ్మ గుడికెళ్ళిందనయ్యా. ఏంటి ఇంత పొద్దునే గుడికెళ్ళింది? దానికేదో రాత్రి పేడకలు వచ్చిందంట్రా. పైగా పొద్దుటించి కుడుకను కూడా అదురుతుందంట. మనసు బాగాలేదని గుడికెళ్ళింది. తీసుకోండి ప్రియా. హలో అన్నయ్య, నేను కావ్య మాట్లాడుతున్నాను. చెప్పు కావ్య, ఏంటి పొద్దునే ఫోన్ చేసావు? ఏం లేదు, నేను మీ బావగారు బ్రేక్ఫాస్ట్కి ఇంటికి వస్తున్నాం. కావ్య, నువ్వు చెప్పేది నిజమా? అవునన్నయ్య. అన్నయ్య, అమ్మలేదా? అమ్మ గుడికెళ్ళిందమ్మా. సరే, అమ్మతో చెప్పన్నయ్య. సరేనమ్మా, ఉంటాను. ఓకే నాన్నా, బావగారు కావ్య మన ఇంటికి బ్రేక్ఫాస్ట్కి వస్తున్నారు. అవునా, చాలా హ్యాపీ న్యూస్ చెప్పావురా. వియపురాలు చెప్పింది, కావ్య అల్లుడు గారి మనసు తప్పకుండా మార్చేస్తుంది అని. అలాగే జరిగినట్టుంది. అబ్బా, ఈ సమయంలో మీ అమ్మ గుడికి వెళ్ళిందే. సరే జయంతి, నువ్వు ప్రియా కలిసి టిఫిన్లు రెడీ చేయండి అమ్మా. అలాగే మావయ్య. రే వినోద్, చెప్పనా, ఆ హోటల్ బిల్లు కట్టాలరా. వియాల వారితో మనమే కడతామని చెప్పాం కదా. అవునన్నా, కడతామన్నాగా. పెళ్లి ఖర్చులు పోను, నా దగ్గర ఓ 25,000 రూపాయలు ఉన్నాయరా, అవి సరిపోతాయా? నాన్నా, అది స్టార్ హోటల్, కరెక్ట్గా చెప్పలేం ఎంత అవుతుందో. జయంతి, నీ దగ్గర డబ్బులు ఏమైనా ఉన్నాయా? క్యాష్ అయితే లేదండి, కార్డ్ ఉంది, వెళ్ళి తీసుకోండి. సరే నాన్నా, నేను స్నానం చేసి బయలుదేరుతాను. సరేరా. జయంతి, మీ అత్తయ్య వచ్చే వరకు ఆగకుండా మీరు వంట చేసేసేయండి. ఇదిగో చూడమ్మా, అసలే అల్లుడు గారు టైప్ మనిషి, జాగ్రత్తగా రుచిగా ఉండేటట్టు వండండి. సరే మావయ్య. ప్రియా వెళ్ళమ్మా, వెళ్ళి మీ వదినకి సాయం చెప్పు. సరే నాన్న. నువ్వేం భయపడకరా, అర్చనకేం కాదు. అన్నయ్య, నువ్వు ధైర్యంగా ఉండు. ఇక్కడ గోపి ఎవరండి? నేనండి. డాక్టర్ గారు పిలుస్తున్నారు. పదరా బావ, పదా.
రండి. డాక్టర్ గారు, అర్చనకి ఏం కాలేదుగా? ముందు మీరు కూర్చోండి. చెప్పండి డాక్టర్. ఏం కాలేదు, ఆమె బాగానే ఉన్నారు. అవును, నేను ఇచ్చిన మందులన్నీ జాగ్రత్తగా వాడారు కదా? వాడింది డాక్టర్. బరువులేమీ ఎత్తద్దు, ఎక్కువ స్ట్రైన్ అవద్దన్నాను. తను అలాగే ఉంది కదా? అవును డాక్టర్, నేను ఏ బరువులు మోయనివ్వలేదు. అయితే మనకి తెలియకుండానే అలా జరిగి ఉంటుంది. అర్చనకి ఏమైంది డాక్టర్? మీ ఆవిడికి అబార్షన్ అయింది. ఇంటి దగ్గరే అది జరిగిపోయింది. మేమిక్కడ డిఎన్సి చేసి పడుకోబెట్టాం. డాక్టర్, అర్చనకి ఏం కాలేదు కదా? ఆమెకేం కాలేదు, డిఎన్సి చేసాం, కాస్త మత్తిచ్చాం. కొంచెం సేపు ఆగితే షీ విల్ బి ఆల్ రైట్. గోపి, నువ్వు నీ భార్యకి మంచి బిడ్డ పుట్టాలని తనని చిన్నపిల్లలా చూసుకున్నావు, కానీ ఇలా జరిగిపోయింది. డోంట్ గెట్ అప్సెట్. ఫస్ట్ టైం చాలా మందికి అబార్షన్స్ అవుతూనే ఉంటాయి. డోంట్ వర్రీ, బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఈ విషయం అర్చనకు తెలుసా? తెలీదు, ఆమె మత్తులో ఉంది. డాక్టర్, మేళ్ళు అర్చన చూడొచ్చా? ఆమెను మేము వార్డుకి మారుస్తాం, స్పృహలోకి రాగానే వెళ్ళి చూడొచ్చు. అలాగే. రే రారా, రారా. డాక్టర్ ఏమన్నారు? అర్చనకేం కాదన్నారు కదా? అర్చనకేం కాలేదు, కానీ బిడ్డే. అన్నయ్య భయపడకండి, మొదటిసారి కడుపుతో ఉన్న వాళ్ళకి ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి, బాధపడకండి.